క్రైస్తవులమైన మనము గ్లోరీ టు గాడ్ అనే ఒక పదాన్ని మన నోటి ద్వారా పలుకుతూ ఉంటాం. ఈ గ్లోరీ టు గాడ్ అనే ఈ మాటను ఎప్పుడు మనం మాట్లాడాలి, ఎప్పుడు చెప్పాలి, మనం ఎప్పుడు చెబుతున్నాం? సహజంగా ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు గ్లోరీ టు గాడ్ అని ఆ మాటను పలుకుతాడంటే, తాను చేసే పని వలన ఇతరులు మనల్ని పొగిడినప్పుడు, క్రైస్తవుడు లేదా క్రైస్తవ సేవకుడు తాను చేసిన పనిని బట్టి ఎదుటివారు పొగిడినా, ఎదుటివారు గొప్పగా మన గురించి మాట్లాడినా, వెంటనే అనే మాట ఏంటంటే సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక అంటారు. అలాగే గ్లోరీ టు గాడ్ అనే పదాన్ని ప్రయోగిస్తారు. చాలామంది తమ జీవితాల్లో ఏదైనా మేలు జరిగినప్పుడు గ్లోరీ టు గాడ్ అనే మాటను పలుకుతూ ఉంటారు. నీవు చేసిన పని సమాజంలో గొప్పగా కొనియాడబడుతున్నప్పుడు గ్లోరీ టు గాడ్ అనే పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇది చాలా సున్నితమైన విషయం, చాలా చిన్న విషయం. అసలు మనం అనే ఆ మాట వలన కానీ, మనం పడే ఆనందం వలన కానీ, లేదా మన పనితనం వలన కానీ దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా అన్న సంగతి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పటి వరకు ఈ సంగతిని గురించి మీరు ఆలోచించకపోతే ఈ సమయము నుండి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. వాక్యానుసారమైన ఆ దేవునికి మహిమ తెచ్చే విధానంగా మీ జీవితాలు మలచబడాలి. అందుకే ఈ నా ప్రయత్నం. ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ప్రకటన గ్రంథము 16:8-9 వచనాలను చూడగలిగితే అక్కడ ఒక విషయం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 16:8 నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. మనుషులు తీవ్రమైన వేడిముతో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. వారు మారు మనస్సును పొందినవారు కాదు. ఇక్కడ చెప్పబడిన సంగతి ఏంటంటే, మనుషులు తీవ్రమైన వేడిముతో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించారు, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ప్రస్తావించబడింది. ఏంటో తెలుసా? దేవుడు మహిమపరచబడాలంటే మారు మనసు పొందాలి. ఇక్కడ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. దేవుని నామమును దూషించారట తెగుళ్ళు, సూర్యుని వేడిమి వలన కాలిపోగా తెగుళ్ళు వచ్చేగా ఆ తెగుళ్ళ మీద అధికారి అయిన దేవుని నామమును దూషించారు తప్ప మారు మనసు పొందినవారు కాదు, ఆయనను మహిమపరచునట్లు. అంటే దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడో తెలుసా? ఒక పాపి మారినప్పుడు. మనిషి తన జీవిత విధానాన్ని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ, అంటే జరిగిన ఆ భయంకరమైన పరిస్థితి, వచ్చిన తెగులు కానీ, వచ్చిన విపత్తు కానీ, వచ్చిన సందర్భం, ఎదురయ్యే సందర్భం వలన దేవుడు మనల్ని మారాలని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని, ఆయనను కీర్తించాలని, ఆయన గురించి గొప్పగా చాటాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, మనిషి మారని విధానాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు. దేవునికి ఆనందం లేదు. అంటే మనుషులు మారితే, దేవుని వైపు తిరిగితే, దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటే దేవుడు మహిమపరచబడుతున్నాడు, అప్పుడు గ్లోరీ టు గాడ్. మరొక సందర్భం చూద్దామా. ఇదే పాయింట్లో నేను మరొక సందర్భం మీకు గుర్తు చేస్తాను. అపోస్తలుల కార్యములు 11:18 పేతరు గారి ద్వారా అన్యజనులు మార్పు నొందిన సందర్భం. అపోస్తలుల కార్యములు 11:18 వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పగా, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. చూసారు, అన్యజనులు మారు మనసు పొందారు. దేవునిలోనికి వచ్చిన సందర్భాన్ని బట్టి మిగిలిన వారందరూ దేవుని మహిమపరిచారట. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మాతో పాటు అన్యజనులకు కూడా రక్షణనిచ్చావు, దేవానికి స్తోత్రం అన్నారు. అంటే వీరెప్పుడు ఆనందపడ్డారు? మన సహోదరుడైన వాడు అతడు చేసిన పని వలన కొందరు రక్షింపబడి ప్రభువులోనికి వస్తే ఆ సందర్భాన్ని చూసి సంతోషపడి దేవుని మహిమపరిచారు. ఏం చేశారట? అన్యజనులకు కూడా జీవార్థమైన మారు మనసు అనుగ్రహించాడన్న సంగతి విని దేవుని మహిమపరిచారట. ఇదండి దేవుని మహిమ. దేవుడు ఇప్పుడు మహిమపరచబడతాడు.
మహిమపరచబడడం అంటే మనం చేసిన పని వలన దేవుడు సంతోషించాలి. దేవునికి ఎప్పుడైతే ఆనందం వస్తుందో మన వలన, మన మార్పు వలన, మన క్రియల వలన, అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. గ్లోరీ టు గాడ్ అన్నంత మాత్రం దేవుడే మహిమపరచబడ్డు. నీవు చేసిన పని, నీ జీవిత మార్పు, ఈ విషయాలన్నింటిని బట్టి దేవుడు ఆనందపడతాడు. తెలుసా, గలతలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 23-24 వచనాలు మనం చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు గారి సందర్భం ఇది. గలతలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 23 వచనం నుంచి చూడగలిగితే 23-24 వచనాలు కలిసి ఉంటున్నాయి. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. గలతీయులకు ఉత్తరం రాస్తూ ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వీడే మారాడు, పూర్వం హింసించిన వారి మతమును ప్రకటించుచున్నాడని వారు నన్ను, నేను మారానన్న సంగతి విని నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచారట. ఒక పాపి మారిన సందర్భాన్ని తెలుసుకుని వారు సంతోషించారు. పేతురు గారు రాసిన 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒక్కసారి. పేతురు గారు రాసిన 4వ అధ్యాయం 11వ వచనం, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. దేవుడు ఎప్పుడు మహిమపరచబడుతున్నాడు? నీ నోటి మాట వలన మాత్రమే కాదు, నీవు బోధిస్తే దేవోక్తులను బోధించినట్టు బోధించాలి. అనగా దేవుని ఉద్దేశము ప్రజల్లోనికి వెళ్ళాలి. ఈరోజు దేవుని వాక్యానికి సొంత ఆలోచన జోడించి దేవుని ఆత్మజ్ఞాన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చకుండా మనుషుడు నేర్పు జ్ఞానంతో, మనుషుడు నేర్చుకున్న జ్ఞానంతో తన వాక్చాతుర్యంను ప్రదర్శించి, తన యుక్తిని ప్రదర్శించి, ప్రజల నాడిని గమనించి దేవుని ఉద్దేశాన్ని దేవుని ఉద్దేశంగా బోధించకుండా వీరి సొంత ఆలోచన ప్రకారంగా బోధించడం వలన అనేక మంది ఆకర్షింపబడచ్చు. లేదా నీ జిమ్మిక్కులను బట్టి, నీ కిమ్మిక్కులను బట్టి, నీ హవాభావాలను బట్టి ఆహా ఊహ అనుకోవచ్చు. దాని వలన దేవుడు మహిమపరచబడడు. దేవుడు ఏదైతే ప్రపంచానికి చెప్పాలనుకున్నాడో ప్రజలకు, ఆ సంగతిని దేవుని ఉద్దేశాన్ని దేవుని ఉద్దేశంగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుచు ప్రపంచానికి ఈ సంగతి చెప్పినప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఆయన ఉద్దేశం ఉన్నది ఉన్నట్టుగా, ఆయన ఏమనుకున్నాడు అదే కోణంలో వాక్చాతుర్యము ప్రదర్శించకుండా కేవలం దేవుని వాక్శక్తిని బట్టి ఈ సమాజానికి దేవుని మాటలను దేవుని మాటలుగా చెప్పినప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు. నువ్వు బోధించేది దేవుని ఉద్దేశాన్ని దేవుని ఉద్దేశంగా ప్రజలకు బోధిస్తున్నావా? అలా బోధించినప్పుడు ప్రజల హృదయాలలోనికి దేవుని వాక్యం వెళ్తుంది. దానివలన నొచ్చుకునేవాడు ఉంటాడు, నొచ్చుకున్నా సరి చేసుకునేవాడు ఉంటాడు, యథార్థంగా జీవించగలడు. కానీ కొంతమంది సంఘంలో ప్రజలను నిలుపుకోవడం కోసం, మన నుండి ఎవరు దూరం అవ్వకుండా ఉండడం కోసం వారి నాడిని బట్టి వారికి జ్ఞానం చెప్పకుండా వాక్చాతుర్యంతో చాలామంది వారి సొంత ఆలోచన ప్రకారంగా మాట్లాడడం వలన ఈరోజు దేవుడు మహిమపరచబడడం లేదు. నువ్వు గణపరచబడుతున్నావు, నువ్వు కొనియాడబడుతున్నావు, నువ్వు పొగడబడుతున్నావు. దేవునికి రావలసిన మహిమ ఘనత నువ్వు పొందేసుకుంటున్నావు. పేరుకు మాత్రం గ్లోరీ టు గాడ్ నిన్ను పొగిడినప్పుడు కదా. ఆలోచించి ఒక్కసారి, నా మాటలు బాధగా ఉన్నాయా? వాస్తవం ఇలాగే ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ. ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుని సంగతిలో ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు ప్రజలకు చెప్పినప్పుడు. పేతురు గారు రాసిన ఇదే 4వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే అక్కడ మాట రాయబడింది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. చూసారా, 14వ వచనం చదువుతున్నాం, చాలా బాగుంటుంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడలా. క్రీస్తు నామము నిమిత్తం అంటే క్రీస్తు ఆలోచనను, క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు చెప్పిన నిర్మోహమాటాన్ని, క్రీస్తు చెప్పిన గద్దింపును ఏదైనా మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా వాస్తవాన్ని అంగీకరించలేక, తప్పుని సరిదిద్దుకోలేక, మారక నిందిస్తూ ఉంటారు. సువార్తను, వాస్తవాన్ని సమాజానికి చెప్పినప్పుడు, వారిని ఖండించినప్పుడు, దుర్బోధన ఖండించినప్పుడు మనల్ని నిందిస్తారు.
సత్యము నిమిత్తము క్రీస్తు నిమిత్తము క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైనడెల మహిమా స్వరూపియైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు కింద అంటున్నాడు మీలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే క్రైస్తవుడైనందుకు క్రీస్తుని బట్టి నువ్వు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే మహిమ దేవుని మహిమ పరచాలి అంటున్నాడు ఆలోచించండి మనకు ఆనందం వచ్చినప్పుడు గ్లోరీ టు గాడ్ అంటాం ఆనందం కలిగినప్పుడు మన మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు థ్యాంక్స్ టు లార్డ్ అంటాం మనకి ఎక్కువ ఇష్టమైనది ఏదైనా మన సంతకు వచ్చినప్పుడు దేవుని స్తోత్రం అంటాం బాధ కలిగినప్పుడు అను ఈ మాట ఎప్పుడు దేవుడు మహిమ పరచబడతాడో తెలుసా నువ్వు క్రీస్తుని బట్టి నిందింపబడినప్పుడు నువ్వు సిగ్గుపడకుండా దైవానికి స్తోత్రం నీ వాక్యము నా ఎడల నెరవేరుతుంది నీ మాటలు ప్రపంచానికి చెబితే నిందింపబడతారని మీరు చెప్పారు మీ మాట రైట్ అప్పుడు ఆనందపడతాం చూసారు అదండి అప్పుడండి దేవుడు మహింపరచబడతాడు అవును నా మాట నెరవేరింది నా మాట రైట్ అని నా కుమారుడు నిరూపిస్తున్నాడు తన జీవితం ద్వారా అని దేవుడు సంతోషపడతాడు బాధల్లో నువ్వేమైనా క్రీస్తు నిమిత్తము నువ్వు నిందల పాలైనప్పుడు ఎప్పుడైనా దేవుడిని మహింపరిచావా ప్రియమైన సహోదరి సహోదరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి నా మాటల వలన బాధపడవద్దు ఆలోచించండి ఆత్మవిమర్శ చేసుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనములో ఒక సంగతి రాయబడింది ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది చూద్దాం ఒక్కసారి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవునిని దూషించిరి అని లేదు మహిమపరిచారట ఎప్పుడు భూకంపం కలిగింది అనేకులు చనిపోయారు ఆ భూకంపం వలన భయాక్రాంతులైన మిగిలిన వారు బ్రతికి ఉన్నవారు దేవునిని మహిమపరిచారట భయాక్రాంతులై దేవునిని మహిమపరచడం ఏంటండి ఆ భూకంపం జరిగింది అనేకులకు బుద్ధి కలగడానికి నువ్వు మారకపోతే నువ్వు దేవుని కొరకు మారు మనసు పొందకపోతే దేవునికి అనుకూలంగా జీవించకపోతే నీవు అలాగే చనిపోదువు కానీ చనిపోకుండా నువ్వు మారడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు ఇది గ్రహించారు వాళ్ళు అమ్మో నిజంగా ఆ భూకంపం జరిగే ఆ ప్రాంతంలో మేము ఉంటే వారితో పాటు మేము చచ్చిపోదాం కానీ నేను మారడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు దేవా నేను మారడానికి నాకు అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి ఆనందపరచాలి మారాలి మరొక సంగతి చివరి పాయింట్ మీకు గుర్తు చేస్తాను పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం దేవుని వల్ల ఇక్కడ ఎంత బాగుంటుందో చూద్దాం పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున అనగా నువ్వు చేసిన సత్క్రియలు వారి కంటికి కనబడినప్పుడు దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇక్కడ అన్యజనులు అంటే మనల్ని దూషించిన వారు దేవుని మహిమపరిచే సందర్భం ఇక్కడ నిన్ను ఒక విషయంలో దూషించారు ఏదో విషయంలో దూషించారు వాళ్ళు బాధపడేదో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన మాట ఏదో నీ వలన జరిగింది అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారు ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారు ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని చాలా దూషిస్తున్నారు పాస్టర్లు దొంగలు అంటున్నారు పాస్టర్లు దశంభాగాలు దూషేసుకుంటున్నారు అంటున్నారు పాస్టర్లు అదంటున్నారు ఇదంటున్నారు క్రైస్తవులు అలాగంటున్నారు అలాగంటున్నారు దూషిస్తున్నారా లేదా ఏ విషయంలో మనల్ని దూషిస్తారో అదే విషయంలో నిజంగా వారి నోటే దేవుడు మహిమపరచబడాలి మనల్ని బట్టి దేవుని దూషిస్తున్నారు ఈ క్రైస్తవులను తింతేరా అంటున్నారు మనం చేసే పనులు బట్టి సో ఏ విషయంలో అయితే దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి ఏ విషయంలో మిమ్మల్ని దూషిస్తున్నారు ఎందుకు దూషిస్తున్నారు ఆ విషయాల్లో కానీ వారి మధ్య కానీ మన సత్ప్రవర్తన మన సత్క్రియలను చూచి వాటిని బట్టి ఆ సత్క్రియలను బట్టి మనం ఎదురుపడినప్పుడు అరే నిన్ను నేను దూషించానురా కానీ నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నిజంగా మీ దేవుడు గొప్పవాడురా అని అన్యజనుల నోట వినపడుతుందట చూసారా అంటే అన్యజనుల నోట దేవుడు మహిమపరచబడాలంటే నిన్ను బట్టి ఆధారపడుంది నువ్వు గ్లోరీ టు గాడ్ అన్నంత మాత్రాన దేవుడు సంతోషించడు దేవుడు మహిమపరచబడ్డు నీ ప్రవర్తనను బట్టి అన్యజనుల నోట దేవుని గురించి గొప్పగా మాటలు వినపడాలి అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు ఇలా కాకుండా నువ్వు ప్రతి సందర్భంలో గ్లోరీ టు గాడ్
ఆల్ గ్లోరీ టు గాడ్ అనడం వల్ల ఉపయోగం ఏముందో చెప్పండి. ప్రేమైన వాళ్ళు ఆలోచించండి. మత్తయి సువార్త ఇదే పాయింట్లో మరొక సందర్భం గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వచనం చూడండి దేవుని వాళ్ళరా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వచనం చూడగలిగితే అక్కడ మనుషులు మీ సత్క్రియలు చూచి, మనుషులంటే అన్యజనులు దేవుని నమ్మని వారు ఇతరులు, మీ సత్క్రియలు మీరనగా క్రైస్తవులు మీ సత్క్రియలు చూచి, సత్క్రియలు అనగానే ఒక సువార్త ప్రకటన అని అనుకుంటున్నారు, సత్క్రియ అనగానే ఒక సువార్త సంబంధమైన ప్రకటన అని అనుకుంటున్నారు. ఇదే కాదు, నీ జీవితాన్ని కూడా సమాజం చూడాలి, నువ్వు చేసే పనులు ఇవన్నీ కూడా సమాజం చూస్తుంది. దేవుని వారిలారు ఎన్నాళ్ళు సువార్తలు ప్రకటిస్తే చాలు మనం ఎలా బ్రతికినా పర్వాలేదు అని అనుకున్నారేమో, అనుకున్నామేమో. లేదు లేదు లేదు, సువార్త ప్రకటన కంటే ముందు నీ ప్రవర్తన వలన ఇతరులు దేవుని దగ్గరికి రావాలి. ఇవన్నీ గతంలో మనం తెలియక పొరపాట్లు చేశామేమో, ఇప్పుడు సరి చేసుకుందాం. మనుషులు మీ సత్క్రియలు అనగా మన సత్క్రియలు, క్రైస్తవుల సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలట, వాళ్ళు మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ పరిశుద్ధమైన జీవితం, మీ ఆత్మీయ జీవితం, దేవునిలో మీరు ఎదుగుతున్న తీరు వారి ఎదుట సత్క్రియల రూపంలో కనపడాలి అంటున్నాడు. అప్పుడట వారు మనల్ని బట్టి మా వీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అని దేవుణ్ణి కొనియాడతారు. అలా కొనియాడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ ఈరోజు అన్యజనుల నోట ఏమనబడుతుందో తెలుసా? క్రైస్తవులు అంటే చాలా అసహ్యం అండి అంటున్నారు. అదేంటి, క్రైస్తవులు అంటే చాలా అసహ్యం. ఒకడు అంటున్నాడు ఫేస్బుక్లో, ఐ హేట్ క్రిస్టియన్స్ అంటున్నాడు. గాంధీ మహాత్ముడు కూడా మాట అన్నాడండి, క్రీస్తు మంచోడే, బైబిల్ మంచిదే, కానీ క్రైస్తవులు మంచోళ్ళు కాదు అంటున్నాడు అన్నాడు ఆయన. అదేంటి, క్రైస్తవులు ఎందుకు మంచివారు కాదు? క్రీస్తు మంచివాడైనప్పుడు, క్రీస్తు మాటలు మంచివైనప్పుడు క్రైస్తవులు ఎందుకు మంచివారు కాదు అంటే మనల్ని బట్టి వారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుడు మహిమపరచబడడం లేదు. ఈ సంగతి గమనించండి దేవుని వాళ్ళరా. ఇప్పుడు చెప్పండి, గ్లోరీ టు గాడ్ అని ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెబుతున్నాం? అసలు మనం చెప్పడం వలన దేవుడు మహిమపరచబడుతున్నాడా? మన క్రియల వలన, మన ప్రవర్తన వలన దేవుడు మహిమపరచబడతాడా? ఎప్పుడు గ్లోరీ టు గాడ్ చెప్పాలో, మనం ఎప్పుడు చెబుతున్నామో ఆత్మవిమర్శ చేసుకోండి, వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నం చేయండి.